హలో దిస్ ఇస్ సిద్ధు జోనలగడ్డ ఐ వాంట్ టు విష్ హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్ ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ ఈ రోజు ఆయన అన్న మాటలు ఆయన నోటకెళ్ళి కాదు కాంగ్రెస్ వెనుక కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం వెనుక తను ఆడిచ్చిన చంద్రబాబు నాయుడు గారి విధానం మళ్ళీ చంద్రబాబు కాంగ్రెస్ కలిసి తెలంగాణ మీద పెత్తనం చేయాలని చెప్పి ఈ తెలంగాణను మళ్ళా గుడ్డి దీపం చేయాలని చెప్పేసి భాగం కాదు తస్మాత్ జాగ్రత్త తెలంగాణ ప్రజానీకానికి 9 సంవత్సరాల కేసీఆర్ పరిపాలన చూడండి అద్భుతంగా కేసీఆర్ పరిపాలన రాష్ట్రానికే దేశానికే అన్నపూర్ణ అన్నం పెట్టే స్థాయికి వచ్చింది ఈరోజు కాంగ్రెస్ పరిపాలించే కర్ణాటకలో తిండికి గింజలు లేక తెలంగాణ ప్రభుత్వం వైపు మాకు బియ్యమియ్యమని చెప్పాను కోరుతున్న పరిస్థితి ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మాటలు రేవంత్ రెడ్డి గారి నోట్లకెళ్ళి బయటకు పడ్డాయి ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడిన ప్రతి మాట కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిచ్చింది 2018 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ కలిసి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ మీద పోటీ పెట్టి టీడీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి మహాకూటమి ఏర్పడి తెలంగాణలో మొత్తాన్ని కూడా ధ్వంసం చేసే ప్రయత్నంలో మహాకూటమి ఏర్పడ్డది ఆ మహాకూటమి ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నది ఇంకా తెలంగాణ మీద వివక్ష విషం చిమ్ముతూనే ఉన్నారు ఏం మాట్లాడినా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గురు శిష్యులు కాబట్టి వారి మాటలే ఈరోజు చంద్రబాబు మాటలు రేవంత్ రెడ్డితో మాట్లాడించు ఏమని మాట్లాడిండ్రు రైతులకు 3 గంటల కరెంటు చాలు మిగతా దుబారా చేస్తున్నారు మిగతా కరెంటు ఉచితంగా ఇచ్చి రైతులకు ఉచిత కరెంటు ఇవ్వడము తప్పు అనే మాట మాట్లాడిండ్రు ఇది స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలలో ఎక్కువ శాతం పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ విధానం ఇది ప్రభుత్వంలో రాకముందే కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాన్ని బహిర్గతపరిచిండు వారి నోట్లో నుంచి ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తును కాంగ్రెస్ పార్టీ గతంలో ఏం చేసిండ్రు ఇంకా ఏం చేస్తామనేది ఈరోజు చెప్పడం జరిగింది 3 గంటలే కరెంటు ఇస్తామన్నారు ఎస్ 3 గంటలే కరెంటు 1947 నుంచి అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది 3 గంటల కరెంటు తెలంగాణ ఇవ్వడం వలన రైతు ఆత్మహత్యలు చేసుకున్నారు రైతులు తన ఇంట్లో వండుకోకుండా పొలం కాడ పండుకునే పరిస్థితికి వచ్చింది మన ఆ పరిస్థితి రావాలని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఆంధ్రలో కరెంటు లేదు ఎక్కువ ఛత్తీస్గఢ్లో లేదు ఇప్పుడు కర్ణాటకలో లేదు ఇలాంటి రాష్ట్రాలే తెలంగాణ కావాలని వాళ్ళు కళ్ళు కంటున్నారు అందుకే ఈరోజు రేవంత్ రెడ్డి గారు క్లియర్ చెప్పడం జరిగింది 3 గంటల ఉచిత కరెంటు చాలు అంటే వాళ్ళు అధికారానికి వస్తే 3 గంటల కరెంటే ఇస్తాము అని చెప్పగా చెప్తున్నారు నేను ఈ సందర్భంగా రాష్ట్ర రైతాంగానికి రాష్ట్రపతి పిలుపునిస్తున్నాను 3 గంటలే సరిపోతున్న వారికి 3 సీట్లే ఇవ్వండి 119 సీట్లు అవసరం లేదు 119 సీట్లలో 3 సీట్లే సరిపోతాయి దయచేసి వీలైతే ముగ్గురినే గెలిపేయండి 3 గంటలు ఇస్తారనగా ముగ్గురినే గెలిపేయండి అందుకని ఎక్కువ గెలిపేయకండి ఎందుకంటే 74 సంవత్సరాలలో రైతాంగం మొత్తం కూడా తన పంటను బీడిభూములుగా ఉంచి ఆత్మహత్యలు చేసుకొని దుబాయ్కి కానీ బొంబాయి కానీ కూలి పనికి పోయిన పరిస్థితి ఉండే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రైతు రాజు చేయాలని చెప్పేసి ఇక్కడ బొగ్గు ఇక్కడ కరెంటు అన్నీ చేసుకొని 24 గంటల కరెంటు ఉచిత కరెంటు ఇవ్వడం జరిగింది దేన్ని తప్పిపుచ్చడానికి దేనికి రోడ్డు ఎక్కిండ్రు మీరు నిన్న కరీంనగర్లో ఆయన గుమ్మి కింద పందికొక్కులాగా ఉంటాడు బాగా గుమ్మిలో జొన్నలు తిన్న పందికొక్కు బలుస్తుంది చూడు అట్లా బలిచి కరీంనగర్ చౌరస్తల ఉరి తీస్తాడంట మిమ్మల్ని ఉరి కాదు కాళ్ళకు తాడు కట్టి బజార్లో ఈడ్చుకుంటూ పోవాలి మిమ్మల్ని ఉరి తీస్తే తొందరగా చేస్తారు అట్లా కాదు ఎద్దుల బండికి ఎద్దులకు అచ్చోసిన ఒంగోలు గిత్తలు బండగుంజే ఉంటాయి కదా మీ కాళ్ళకు తాడు కట్టి దాంట్లో కొమ్ములకు కట్టి పొలాలలో ఉరికిస్తే మొత్తం ఎక్కడక్కడ చెక్కలు లేస్తే కానీ మీకు అప్పుడు రైతు బాధ ఏందో తెలియదు దుక్కి దున్నిన పొలాలలో పలుగురాళ్ళల్లో మిమ్మల్ని పల్లెరుగాయలు ఉన్న కాడ మిమ్మల్ని బట్టలు ఇప్పదీసి కాలుకు తాడు కట్టి ఎద్దుల కొమ్ము కట్టి ఆ ఎద్దులను ఉరికిస్తే అప్పుడు మీకు రైతు బాధ ఏందో తెలుస్తుంది ఆ కరీంనగర్ చౌరస్తాల గుమ్మి కింద పందికొక్కు ఆయన రేవంత్ రెడ్డిని ఉరిదీస్తున్నా అని ఆయన పైశాచిక ఆనందం ఏందో ఆయన చంద్రబాబు నాయుడు గురువు ఈయన శిష్యుడు అంటున్నా ఆడేమో చెప్పరాశ ఆడ నుంచి చంద్రశేఖరరావు ఏడ చెప్పులు మోసింది చంద్రబాబు నాయుడు చెప్పులు మోయలే నేనన్న పార్టీలో సహచరుడిగా పనిచేసి వచ్చిన మీరు ఆయన దగ్గర చెప్పులు మోసిన వాళ్ళు మీరు వచ్చేసి నా గురించి మాట్లాడేది అందుకే ఈరోజు స్పష్టంగా డిస్కామ్ల గురించి కానీ
అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం విద్యుత్తు విధానాలను సవరిస్తున్నాము, విద్యుత్తు మొత్తం అంతా ఇచ్చేస్తున్నాం అని మార్పులు చేర్పులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం హరీష్ కేజర్ ఉరేసినా సరే చంద్రశేఖరరావు బతుకున్నంతకాలం కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టమని చెప్పి రోడ్ల మీద మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళను మొహం మీద కాండ్రించి ఊంచినా కూడా తక్కువనే స్పష్టంగా. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ.